సాంగ్స్ మెయిన్గా 5 టాప్ సాంగ్స్ అని చెప్పడం కష్టమే నాకు, బికాస్ ప్రతి ఒక్కటి నేను చేసింది నాకు ప్రతి ఒక్క సాంగ్ ఇదిగా ఉంటుంది. బట్ మెయిన్గా అందరూ నాకు ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఈ సాంగ్స్ హిట్ అవ్వటము అని ప్రతి ఒక్కరు చెప్పటం. మెయిన్గా నచ్చవలేలో నిన్నే కోర ఒక సాంగ్ గీతా మాదిరి పాడతాము అండ్ భాస్కర్ భట్ల గారు రాసిన సాంగ్ అది. సో ఆ సాంగ్ మంచి బ్రేక్ తీసుకొచ్చింది ఆ టైంలో నాకు, నిన్నే కోర. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండ్ సాంగ్ అంటే నా ఫేవరెట్ సాంగ్ అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా మంచిగా రీచ్ అయ్యి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన సాంగ్ సినిమా చూస్తాం మామలో ఏ క్షణం ఆమెను చూశాను. సో ఈ సాంగ్ కూడా భాస్కర్ భట్ల గారు రాశారు. ఈ సాంగ్ పాడింది దినకర్ పాడాడు ఈ సాంగ్. సో దీనికి మంచి విజువల్ ఉంటుంది, విజువల్ కూడా చాలా బాగా తీశారు. సో ఐ విల్ జస్ట్ హమ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ దిస్ సాంగ్. ఏ క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, తక్షణం నానే నానేనా తాననే నానే నానేనా, ఇంతగా ప్రేమించేశాను తాననా నానే నానేనా తాననే నాననే నాననే నాననేనా, ఆమె తుమాకు బాలోబాసి అంటూ కన్ఫ్యూజన్లో ముంచి తానే నానే నానా. సారీ లిరిక్స్ మర్చిపోయాను. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫేవరెట్ సాంగ్. సో థర్డ్ సాంగ్ టాప్ 10 థర్డ్ సాంగ్స్ అంటే కనుక కార్తికేయ మూవీలో ఇంతలో ఎన్నెన్ని వింతలో ఈ సాంగ్ పాడింది నరేష్ అయ్యారు ఈ సాంగ్ పాడారు. సో ఈ సాంగ్ రాసింది వచ్చి కృష్ణ చైతన్య గారు. సో ఈ సాంగ్కి నిజంగా మంచి విజువల్, ఈ సాంగ్ కూడా సూపర్ విజువల్, నా ఫేవరెట్ అంటే విజువల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాటిస్ఫాక్షన్గా ఉండే సాంగ్ ఇది. సో ఇది కూడా జస్ట్ 2 lines ఐ విల్ జస్ట్ హమ్. ఇంతలో నిన్ను వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో సూటిగా నిన్ను చూడలేను, తెరచాటుగా నిన్ను చూశాను ఆయువోను ఆశవో. సో దిస్ ఇస్ ద సాంగ్, థర్డ్ సాంగ్. అండ్ టాక్ అబౌట్ ద ఫోర్త్ సాంగ్, మోస్ట్లీ ఫోర్త్ సాంగ్ ఎక్కడికి పోతే చిన్నవాడాలో మస్తుగా ఉండేది లైఫ్. సో ఈ సాంగ్ పాడింది నేనే, రాసింది నేనే. సో ఈ సాంగ్ యాక్చువల్లీ ఒక సాంగ్గా కంపోజ్ చేయలేదు, ఇది ఒక డైలాగ్స్ లాగా ఉంటే బాగుంటుంది ఆ సిచ్యువేషన్కి అనేసి చేయడం జరిగింది. సో అండ్ నిఖిల్ లవ్ ద సాంగ్ సో మచ్ అండ్ ఆల్వేస్ నిఖిల్ సపోర్ట్స్ అండ్ ఎంకరేజెస్. సో వెరీ పాజిటివ్ ఎనర్జీ ఈ సాంగ్ చేసేటప్పుడు కూడా. సో దిస్ వన్ మస్తుగా ఉండేది లైఫ్, ఫైనాన్షియల్గా జరా సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫ్, కల్లోను కత్తిరిన కైఫ్, మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్, పీక మీద పెట్టింది నైఫ్, అనుకోనే లేదే ఇంత టఫ్, కొనుకు పట్టదే కొట్టంది హాఫ్. సో దిస్ వన్. అండ్ ఫిఫ్త్ సాంగ్ రీసెంట్లీ సవారీ అనే మూవీలో సో ఇంతగా హిట్ చేశారు. సో ఐ థ్యాంక్ యూ లాట్. ఉండిపోవా నువ్విలా, సో ఇది స్ఫూర్తి పాడింది అండ్ పూర్ణాచారి గారు రాశారు. సో ఈ సాంగ్ కూడా వెరీ ఎంత సింపుల్గా ఉండాలి అని చూసుకొని కంపోజ్ చేయడం జరిగింది ఈ సాంగ్. సో ఆ లిరిక్స్ కూడా చాలా సింపుల్గా రాశారు, సింపుల్గా అందరికీ క్యాచీగా ఎక్కేలాగా పూర్ణాచారి గారు. అండ్ స్ఫూర్తి డిడ్ అ సూపర్ జాబ్, చాలా బాగా పాడింది స్ఫూర్తి. సో దిస్ వన్ ఐ జస్ట్ నా లోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమి నాలో నింపావా, ఓ ఐ ఫాల్ ఇన్ లవ్, నీ మాయల్లోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్, తెలిసిందా ఉండిపోవా నువ్విలా, రెండు కళ్ళలో ఇలా గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కళా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నో గాసిప్స్, నో రూమర్స్, ఓన్లీ జెన్యూన్ ఫిల్మీ కంటెంట్. Subscribe to Movie Volume.